మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో దేవి గార్డెన్స్లో దేవి నవరాత్రులు నిర్వహించి సలక రాజేశ్వర శర్మ అమ్మవారు నిమజ్జనానికి ఊరేగింపుగా బయలుదేరిన అమ్మవారు అంగరంగ వైభవంగా కోలాటం, డోల్ దెబ్బ బృందం, కోయవారు గిరిజనులచే లంబాడి నృత్యాలు కోలాహలంగా భారీగా మహిళలు, యువకులు, చిన్న పెద్ద అందరూ పాల్గొన్నారు. అమ్మవారి ముందు డీజే సౌండ్ టపాకాయలు కాలుస్తూ భారీ ర్యాలీగా కొనసాగింది. 9 రోజులు పూజలు అందుకున్న అమ్మవారు రోజుకు అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి లింగార్చన, దీపార్చన, కుంకుమార్చన, పుష్పార్చన, హారతి దర్శనం చేసుకుని హిందువుల ఐక్యతను చాటేందుకు, అమ్మవారు అందరినీ సంఘటితం ఉండేందుకు వీలుగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని దేవి అనుగ్రహం పొంది ఉదయం రాత్రి తీర్థప్రసాదాలు వితరణ చేశారు. జరుపుకుంటున్నటువంటి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ తూప్రాన్ గ్రామమే కాకుండా దుర్గాదేవి భక్త బృందము, బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరూ వస్తున్నారు. ఈ రోజున అనివిధి జరగని రీతిలో జనాన్ని చూస్తుంటే ఇంత భక్తి పారవశంగా ఉన్నారని చెప్పి ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందుత్వాన్ని పరిమితి తెలియపరచాలనే ఉద్దేశంతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాజీ సుందర్ యొక్క పూజలను 9 రోజులు జరుపుకొని ఈ రోజున మహావైభవంగా ఒక్కసారి చూడండి ఎంత వైభవంగా ఉంది. అందరు కూడా దీంట్లో పాల్గొంటూ దీని జగదంబ విశ్వపాలి మాతాకి జయ అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. అందరు కూడా బాగుండాలి. ఇది లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి దుర్గాదేవి భక్త బృందం శరన్నవరాత్రి ఉత్సవాలు. జై జగదంబ విశ్వపాలి మాతాకి.